ఎస్ భగత్ గారు కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికల్లో పోటి చేస్తోంది వాళ్ళ పార్టీ తరఫున కూడా అభ్యర్థిని బరిలోకి దింపిన పరిస్థితి మనం చూసాం ప్రచారానికి కొంతమంది నాయకులు కూడా అక్కడికి వస్తా ఉన్నారు అనేక అంశాలు వారు కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి టిఆర్ఎస్ పై అనేక రకాల విమర్శలు కూడా వారు చేస్తా ఉన్నారు వారు చేస్తున్న విమర్శల్ని నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు ఎట్లా చూస్తా ఉన్నారు కాసే చెట్లకు రాళ్ళు పడుతుంటాయి ఈ ముఖ్యంగా ఇంతవరకు 35 సంవత్సరాలు వాళ్ళకు ఏసీ ఓట్లు ఏసీ ఉన్నాము గుద్ది గుద్ది ఉన్నాము వాళ్ళకు ఇన్ని రోజులు ఏరాక ఈ రోజు కూడా మా మధ్యలో లేరు మాకు సమస్య వచ్చిందన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఒక నాయకుడు ఎవరో మండలంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అక్కడ పేరుకే ఒక్కొక్క మండలంలో ఒక ఎంపీపీ ఉండేవాడు ఒక జెడ్పీడీసీ ఉండేవాడు ఒక సర్పంచ్ ఉండేవాడు వీళ్ళు కనీసం ఒక అధికారికంగా ఒక ఆఫీస్ మెట్లెక్కాల పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలన్న ఎంఆర్ఓ మెట్లెక్కాలన్న ఆర్డీ ఆఫీస్ మెట్లెక్కాలన్న కలెక్టర్ ఆఫీస్ పోవాలన్న వీళ్ళకి ఎట్లాంటి అధికారాలు ఉండకపోయేటి ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి ఏమైనా వీళ్ళందరూ కలిసి ఫలానా నాయకుడు ఒక పేరు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఎమ్మెల్యేని చూడలేని పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల నుంచి బయటికి తీసుకొచ్చి ప్రతి ఒక్క సామాన్య కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా వాళ్ళంతటా వాళ్ళే పోలీస్ స్టేషన్ మెట్లెక్కవచ్చు సర్పంచులు కావచ్చు మిగతా ఎంపీపీలు కావచ్చు జెడ్పీడీసీలు కావచ్చు వాళ్ళకి ఏ నిధులు కావాలన్నా ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళంతటా వాళ్ళే ఒక ఎంఆర్ ఆఫీసు కావచ్చు లేకపోతే మన ఆర్డీ ఆఫీస్ కావచ్చు కలెక్టర్ ఆఫీస్ రిప్రజెంటే దరఖాస్తులు చేసుకొని వాళ్ళంటే వాళ్ళే చేయగలిగే ధైర్యాన్ని కల్పించడం కావచ్చు ఇవన్నీ మన ఒక ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం కింద ప్రతి ఒక్క సామాన్య ప్రజలకు అందుతుందా లేదా అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఎంఆర్ ఆఫీస్లో రివ్యూలు చేయడం కావచ్చు అధికారులతో కూర్చోబెట్టి కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ చేయడం కావచ్చు ఇక్కడ ఉన్న సమస్యలు పైకి తీసుకెళ్ళడం కావచ్చు ఇదివరకు ఉన్న ఎమ్మెల్యే ఏ రోజు మాకు చూడలేదు ఇదివరకు ఆయన మీద పోటీ చేసిన వాళ్ళు కూడా ఎవరికి మాకు అందుబాటులో లేదు ఆయనకు ఎదురుగా పోటీ చేసేవాళ్ళు తప్ప పోటీ చేసిన వల్ల ఓడిపోయిన నెక్స్ట్ రోజు నుంచే వాళ్ళు పోయి హైదరాబాద్లో కూర్చునే వాళ్ళు ఒక్క మీ నాన్నగారే మాకోసం ఇక్కడ మేము ఉండాలి అని చెప్పగానే ఇక్కడ ఇల్లు కట్టుకొని మాకు అందరి సమస్యలు పరిష్కరిస్తూ ఉండేవాళ్ళు దానికి అనుగుణంగానే ఈరోజు ఏదైతే ఇప్పుడున్న వాళ్ళు విమర్శలు చేస్తున్నారు వాళ్ళు ఇదివరకు వాళ్ళు చేసిన అరాచకాలకు భిన్నంగా మా నాన్నగారు ఏదైతే ఇక్కడ రామరాజ్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి జనాలకు దగ్గరగా చూపించి ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి సామాన్య ప్రజలతో సమానంగా మీతో పాటే కలిసి ఉండగలుగుతారు మీకు ఏదున్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీకు అందజేయగలుగుతాడు అనే కోణం ఏదైతే ఉందో వీళ్ళకి చూపించారో దాని నుంచి ప్రజలు ఎప్పుడు కూడా దూరం పోరు ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దగ్గరగా చేరవేయడమే ఈరోజు మనకు కలిసి వచ్చే అంశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు వాళ్ళు ఏదో ఒకటి మన మీద బురద జల్లాలని చూసినా అది ఆకాశం మీద ఉమ్మేసినట్టుగానే వాళ్ళు గ్రహించుకోవాలి ఎందుకంటే ఇక్కడ జనాలు అవివేకులు కాదు 2014 నుంచి ఇక్కడ జరుగుతున్న మార్పును గమనించరు 2018 తర్వాత ఈ 2 సంవత్సరాలు జరిగిన మార్పును కూడా గమనించరు ఈ ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఏ విధంగా కలిసి ఉంటాడు అనేది చూసిరు వాళ్ళు ఖచ్చితంగా టీఆర్ఎస్ వైపే ఉంటారు కారు వైపే ఉంటారు కేసీఆర్ వైపే ఉంటారు అని మాత్రం చెప్తున్నాను.